హాయ్ గైస్, వెల్కమ్ టు విలేజ్ టూర్ బ్లాగ్. సో మీ అందరికి కూడా నేను చెప్పాను హైదరాబాద్ వస్తున్నాను చెప్పేసి. సో హైదరాబాద్లోనే ఉన్నాం ప్రజెంట్ మనమైతే. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక మంచి హాంటెడ్ లొకేషన్కి అయితే రావడం జరిగింది. ఇది మొత్తం ఒక అడవిలో లోపల ఉంది కాబట్టి రోడ్డు అయితే కొంచెం దగ్గరలోనే రోడ్డు కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకసారి చుట్టూ కూడా ఒకసారి లైట్గా మొత్తం కూడా చూపించు. ఇక్కడ ఏం జరిగింది ఏంటని చెప్పేసి మీకు చెప్తాను. ఓకే, ఇలా చూపిద్దాము గాయస్. ఇక్కడ ఇది వచ్చేసి ఒక మిలిటరీ వాళ్ళ హౌస్ అన్నమాట. సో ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి మీకు నైట్ వీడియోలో అయితే చెప్తాను. మనకి ఇన్ఫర్మేషన్ ఎవరైతే దీని గురించి చెప్పారో తనైతే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నైట్ టైమ్స్ ఈ హౌస్లోంచి ఎవరో ఒక లేడీ అరుస్తున్నట్టు ఏడుస్తున్నట్టు ఇట్లా అయితే వినిపించడం అనేది జరుగుతుందంట ప్రతిరోజు కూడా. సో అదేవిధంగా ఇక్కడ మనకి చూసినట్లయితే ఇది చింత చెట్టు అనమాట. సో పర్టికులర్గా ఈ చింత చెట్టు దగ్గర నుంచి అయితే ఒక వైట్ ఇదిగా కనపడడం అయితే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. సో దేనివలన ఇక్కడ ఎందుకు ఏంటి అని చెప్పేసి లోపలైతే మనకి తను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. సో అది నైట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము లోపల అసలు ఎందుకు ఏం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిందంట. సో ఒకసారి నీట్గా మనం లొకేషన్ చూపిస్తాము. ఎందుకంటే నాకు డే టైంలో చూస్తేనే నైట్ టైం మనం చేయడానికి బాగుంటుంది కాబట్టి. సో ఒకసారి డే టైంలో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు ఈ మిలిటరీ వాళ్ళ యొక్క హౌస్ని అయితే చూపించడం జరుగుతుంది. ఓకేనా బ్రో? దీని లోపలికి వెళ్తే మనకి హౌస్ అనేది వస్తుంది. ఒకసారి బ్రో పట్టుకుది లోపలికి వెళ్దాం నీట్గా. మొత్తం కూడా ఒక లోపల అంతా కూడా అడవిలాగైతే ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇది క్లోజ్ చేసి మనకి 15 ఇయర్స్ పైన అని తను చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అయితే మనకు కూడా తెలియదు. సో తను చెప్పిన చింత చెట్టు వచ్చేసి అదనమాట, అక్కడ కనబడుతుంది కదా బ్రో. ఒకసారి చింత చెట్టు దగ్గరికి వెళ్ళి అటు నుంచి నైట్ టైమ్స్ ఇట్లా తిరగాలన్నా పాములు ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉన్నాయి బ్రో. సో ఇక్కడి నుంచి కూడా ఒక ఇదైతే జరుగుతుందంట. ఇది వచ్చేసి 1 రూమ్ బ్రో. ఓకే, ఇక్కడ ఏం లేదు. నేను ఆ రూమ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాను. ఇది కార్కి పార్కింగ్ అనుకుంటా నాకు తెలిసి. గాయస్, ఈ చుట్టుపక్కల కూడా అందరూ కూడా మిలిటరీకి సంబంధించిన ఫ్యామిలీస్ అయితే ఉండడం జరిగింది. సో నైట్ మరి మనకైతే మిలిటరీ వాళ్ళ పరంగా అయితే పర్మిషన్ అయితే ప్రజెంట్ లేదు. సో చూద్దాము ఇప్పుడు పోయేటప్పుడు ఎవరినైనా, ఎందుకంటే మనకు చెప్పిన అతనికి దీనికి అసలు సంబంధమే లేదనమాట. సో మనం ఖచ్చితంగా నైట్ ఎటువంటి రిస్క్ లేకుండా ఉండాలి అంటే మిలిటరీ వాళ్ళు ఎవరైనా కన్సల్ట్ అయ్యేదానికి ట్రై చేస్తాను. ఇప్పుడు పోయేటప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడు ముందు మనం చూసి ఒకసారి లొకేషను తర్వాత అడిగే ప్రయత్నం చేస్తాను. మొత్తం కూడా జంగల్ లాగా జంగల్లో కట్టించినట్టు ఉంది. చూసావా అది?
బ్రో చూసుకోండి రా బ్రో కింద, నాకు తెలిసి నైట్ టైం పాములు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ. ఏం చెట్టు బ్రో ఇది? బ్రో ఏంది బ్రో ఇదంతా? బ్రో దీని గురించి ఫుల్ డెప్త్గా తెలుసుకోవాలి బ్రో మనం ఖచ్చితంగా. డోర్ వేసింది బ్రో కంప్లీట్గా. కానీ దీని లోపల ఏమన్నా తెలియట్లేదు. ఇక్కడ ఏంది బ్రో పవర్ ఏదో స్విచ్ పోయింది బ్రో. Thank you.